గొల్ల కుర్మలను గౌరవించి అడగకుండానే గొల్ల పథకం తీసుకొచ్చారని గుర్తు చేశారు. కొందరు కారణంగా నగదు బదిలీ ఆగిపోయిందని మునుగోడు ఎన్నిక పూర్తైనక దాన్ని ఎవరు ఆపలేరన్నారు. మన కోసం ఆలోచించే సీఎం కేసిఆర్ కు అండగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి తలసాని వెల్లడించారు. చరిత్రలో మన జాతి గురించి ఆలోచన చేసినటువంటి ఏకైక నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏ రోజు కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ మన జాతి గురించి ఎవరు ఆలోచించిన దాఖలాలు లేవు. ఎలక్షన్లు రాగానే కుల సంఘాలు ఎక్కడా మనల్ని మచ్చిగా చేసుకోవడానికి మరి మాట్లాడినటువంటి దాఖలు ఉన్నాయి కానీ ఏ రోజు కూడా మన యొక్క బాధలు మనకున్నటువంటి ఇబ్బందులని ఏ ప్రభుత్వాలు కూడా చూడలే. నిండు శాసనసభలు మన కోసం గొప్పగా మాట్లాడినటువంటి భారతదేశ చరిత్రలో ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు గొర్ల స్కీమ్ గురించి మరి గొల్ల కుర్మల గురించి గ్రామాలలో మాట్లాడుతుంది. ఈ సమస్యలు కొత్తయా? దీని గురించి ఎవరైనా ఆలోచన చేసిండ్రా? గత ప్రభుత్వాలు ఏ రోజైనా పట్టించుకున్నాయా? కానీ మన సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి మీరు కావచ్చు, మేము కావచ్చు, ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి మా గొర్రెలు కావాలని మనం అడగలే, మన జాతికి గౌరవించాలని మనం అడగలే. ఒక ఉద్యమ నాయకుడే ఈనాటి ముఖ్యమంత్రి కాబట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమం లోపల మరి వారు అన్ని ప్రాంతాలు పర్యటన చేశారు కాబట్టి రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి, పునరుత్తుల మీద ఆధారపడ్డ జీవితాల్లో వెలుగు నింపాలనేటువంటి గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని వారు డిజైన్ చేశారు. మరి ఒక జాతి కోసం 11,000 కోట్ల రూపాయలు పెడతామని ఇప్పటి వరకు ఈ దేశంలో ఏ ప్రభుత్వాలు ఆలోచన చేయలే. మొదటి విడత కింద మరి 50% ఆ కార్యక్రమాన్ని చేసుకున్నప్పుడు మరి అనుకోకుండా కరోనా వైరస్ వచ్చి మరి 2.5 సంవత్సరాలు అయింది. మీకందరికీ తెలుసు భారతదేశ రాజకీయ చరిత్రలో మన జాతి గురించి ఆలోచన చేసినటువంటి ఏకైక నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.